సార్ సాధారణంగా పై ఆఫీసర్ ఫీల్డ్ ఆఫ్ ఫీల్డ్కి వచ్చినప్పుడు నేను అన్నట్లుగా నైట్లో గెస్ట్ ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఉండడం, అక్కడ ఏదో రకరకాల పార్టీలు చేయించుకోవడం కావాలని, లేదంటే జంక్ మాంసం కావాలని, రకం అడవిలో పెరిగిన జంతువులకు సంబంధించిన మాంసం కావాలని పార్టీలు ఇమ్మని ఒత్తిడి చేస్తారని, వాటితో పాటు అడవిలో ఉన్న మంచి కలప, నాకు ఈ ఫర్నిచర్ కావాలి కలప కావాలని ఒత్తిడి తీసుకొస్తారని ఒక ఆరోపణ ఉంది, వాస్తవం అంటారా? నేను చెప్పలేను, నా సర్వీస్లో అయితే నేను చూడలేదు. నా 33 ఇయర్స్ సర్వీస్లో నేనైతే చూడలేదు. బట్ అవకాశం చాలా 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 రేర్ అలాంటిది. ఎందుకంటే ఒకళ్ళు వింటారు ఇద్దరు వింటారేమో కానీ ఒక వ్యవస్థ అనేది వినడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఎస్పెషల్లీ పబ్లిక్ నాలెడ్జ్లోకి వచ్చేలాంటి ఇవి, ఏదో కూర్చున్నారు ప్యాకెట్ ఆడుకున్నారు డబ్బులు పెట్టి ఆడుకున్నారు ఇట్లాంటివి అంటే విన్నాం కానీ, బట్ ఇలాగా అట్లీస్ట్ నా సర్వీస్లో అయితే నేను చూడలేదు. అంటే మీరు చూడలేదు కానీ వినడం కూడా లేదు? వెళ్ళలేదు. ఓకే. తర్వాత మీరు కమర్పల్లి తర్వాత ఎక్కడికి వెళ్ళారు? కమర్పల్లి తర్వాత నాకు ఫస్ట్ ఇండిపెండెంట్ డిస్ట్రిక్ట్ ఇచ్చారు అనంతపూర్. అది అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద డివిజన్ అన్నమాట. ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఉంటుంది, 64 మండల్స్. కాకపోతే ఫారెస్ట్ ఏరియా తక్కువ కానీ బట్ ఈ కర్నూలు, ఈ చిత్తూరు వీటన్నిటి నుంచి పోయేది మొత్తం అనంతపూర్లోంచే వెళ్తుంటుంది అన్నమాట ట్రాన్స్పోర్ట్ ఏరియా. సో ఎక్కువగా కరువు ప్రాంతం. అక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్గా 3.5 ఇయర్స్ చేశాను అన్నమాట. అక్కడ అక్కడ ఎక్కువగా ఎడారి నివారణ, ఎడారి నివారణ దానికి రిలేటెడ్ అక్కడ డెవలప్మెంట్ చేయడానికి, అంటే ఫారెస్టర్గా సైంటిఫిక్ వర్క్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అనుకుంటుంది. చాలా మంచి ప్లేస్. అక్కడ ఉన్నప్పుడు ముఖ్యంగా ఒకటి రెండు చెప్పుకోవాలి ఏంటంటే, ప్రపంచంలో అతిపెద్ద మర్రి చెట్టు, ప్రపంచంలో అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా వచ్చింది. తిమ్మమ్మ మర్రిమాను అని కదిరి దగ్గర గూటుబైలు అనే గూటిబైలు విలేజ్లో. దాన్ని మామూలుగా మనము మర్రి చెట్టు ఏం చేస్తాం, ఊడలు పట్టుకొని మామూలుగా చెట్టు ఉందంటే గుడి ఉంటుంది, గుడి ఉందంటే పోతాము, పోయామంటే ఊగుతాము. సో కోతి కొమ్మచ్చలు ఊగడం అన్నీతో ఆ ఊడలన్నీ పోయి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉండే అది. సో అప్పుడు అప్పుడు కలెక్టర్ గారు టక్కర్ గారు అని ఉండేవారు, వారి సహాయంతో డిపిఏపి కింద డ్రౌట్ ప్రోన్ ఏరియా ప్రోగ్రామ్ కింద దాన్ని కన్జర్వేషన్ చేశాం. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఏంటంటే, ఊడలు కావాలి మనకు, అది నిలబడాలి అంటే మెయిన్ దాంట్లోంచి విడిపోకుండా నిలబడాలి అంటే సపోర్ట్ రూట్స్ కావాలి, సపోర్ట్ రూట్స్ కావాలి. అయితే అవి లేవు. అవి ఏమవుతున్నాయి, ఉదాహరణకి ఇంత ఎత్తు వరకు రాగానే పట్టుకొని ఊగుతుండడం వలన ఈ పెరిగేదంతా చచ్చిపోయి ఎండిపోతున్నాయి. సో ఏం చేసామంటే ఫస్ట్ దాన్ని, అది 5.2 హెక్టర్స్ కెనపీ ఏరియా, మొత్తము చైన్ లింక్ ఫెన్స్ వేసాం. కొన్నీ టెంపుల్కి వెళ్ళే దగ్గర మాత్రం కొద్దిగా వదిలేసి మొత్తం అసలు ఎవ్వరు కూడా చెట్టుని ముట్టుకునే వీలు లేకుండా ఫెన్స్ వేసేసి ఏం చేసాం, బ్యాంబూ తీసుకొని బ్యాంబూని చీల్చేసి మధ్యలో కణుపులన్నీ తీసేసి దాంట్లో ఎరువు అన్నీ పెట్టేసి దాన్ని మళ్ళీ మూసి కట్టేసి ఈ వేరు ఇక్కడ ఉందనుకోండి దాని లోపలికి తొడిగేసేది. ఓ, దాని గ్రోత్ ఇవ్వడానికి. అండ్ నెలకి 1 ఫీట్ పెరిగేదండి, నెలకి 1 ఫీట్. అలా 1100 వేర్లని నేల మీదకి తెచ్చాం. నేలకి ఆనుకునే టైంలో మౌండ్ లాగా తయారు చేయడం, ఒక చిన్న కుప్పలాగా మట్టిది, ఆ కుప్ప పెట్టేసేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. అలాగా 1100 రూట్స్ని కొత్త వాటిని తీసుకొని వచ్చాము. చాలా హెల్దీగా డెవలప్ అయింది. ఇంకా తర్వాత టూరిజం ప్లేస్ లాగా అయింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా రోడ్డు కూడా డెవలప్ అయింది. ఆ ఊరు నుంచే ఒక ఆర్డీఓ, నందిరెడ్డి గారు అని ఒక ఆర్డీఓ ఉండేవారు, ఆయన పాపం ఎంతమందినో రిక్వెస్ట్ చేశారట, ఎవ్వరు చేయలేకపోయారు. ఆ తర్వాత ఆయన కూడా చాలా పుస్తకం రాశారు దాని మీద. అక్కడ ఒక పక్షుల ఏవియరీ అది పెట్టాము, చాలా బాగా డెవలప్ చేశాం. అది ఒకటి చాలా చెప్పుకోదగిన ఇది అన్నమాట. ఇంకొకటి ఉన్నారు, ఇంకొకటి ఏంటంటే అండి, మనకు ఉదాహరణకి ఆ టైంలో ఉన్న జిల్లాల్లో అనంతపూర్ అనేది ఎడారి లాంటిది. కానీ మనం అంటే ఎవరైతే హిస్టరీని, చరిత్రని మర్చిపోతారో మళ్ళీ చరిత్రని తిరగరాస్తారన్నట్లు, అంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అన్నట్లు,
అక్కడ ఒక ఆశయకరంగా ఒక ఊరు పేరు టేకు లోడు. టేకు లోడు టేకు లోడు అని ఉంది, ఇది ఏం ఊరు ఇలాగా ఉంది అని ఆశ్చర్యం కలిగింది. కలిగేసి వెళ్ళి అక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడితే ఒకప్పుడు ఆ ఊరు నుంచి టేక్ని లోడ్ చేసి తీసుకెళ్లేవాళ్ళట. టేక్ని లోడ్ చేసి తీసుకెళ్లాలంటే మరి టేక్ ఉండాలి కదా. మరి టేక్ ఎక్కడ ఉంది? ఇప్పుడే మొత్తం గుట్టలు రాళ్ళు తప్ప ఏం లేవు అని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ తీసుకున్నాం. మొలక వేమల అని ఒక బ్లాక్ తీసుకొని దాన్ని కంప్లీట్గా ఫెన్స్, ఇది ఎప్పుడు మాట అండి 90 మాట, మొత్తము చైనీస్ వాల్ ఎలాగ ఉంటుందో అలాంటి రాళ్ళు పుష్కలంగా ఉంటాయి. అక్కడ రాళ్ళు పెట్టేసి గోడలాగా కట్టేసి మధ్య మధ్యలో కొంచెం సాయిల్ వర్క్ ట్రెంచెస్ లాగా తీసి కొన్ని సీడ్స్ చల్లేసి మొత్తం ఎవరూ ఇంటర్ఫియర్ అవ్వకుండా పెట్టేసామండి. 2 ఇయర్స్లో 8 ఫీట్ టేక్ రీజనరేషన్ అయింది. ఎయిట్ అంటే ఇంకా ఇన్ని డికేట్స్ అయినా కానీ ఆ రూట్ స్టంప్స్ ఏవైతే ఉన్నాయో టేక్వి, ఆ స్టంపులు ఇంకా ఉన్నాయి. కేవలం వాటిని మనము ఎక్సెస్ గ్రేజింగ్ కానీ నిప్పు పెట్టడం కానీ ఇట్లాంటి వాటి నుంచి కాపాడితే మళ్ళీ అవి వాటంతటా అవి పెరగలవు. ఆ ఎక్స్పెరిమెంట్ చేశాక ఒక కొత్త మోడల్ డెవలప్ చేశాం మా కన్జర్వేటర్ గారి ఆధ్వర్యంలో. మోడల్ ఏంటి అంటే న్యాచురల్ రీజనరేషన్ మోడల్. మనం ఏం చేయాల్సిన, కొత్తగా చెట్లు పెట్టొద్దు, ఏం చేయొద్దు, కేవలం దాన్ని ప్రొటెక్ట్ చేసేసి వదిలేస్తే, నాలుగు గింజలు వేసేసి బ్రాడ్కాస్ట్ చేసి వదిలేస్తే దానంతటా అది రీజనరేట్ చేసుకోగలదు, అంత కెపాసిటీ ఉంది ఆ భూములకు అని చెప్పేసి ఒక కొత్త మోడల్ అప్పుడు డెవలప్ చేసి డిపార్ట్మెంట్లో ఇంక్లూడ్ చేయించాం, న్యాచురల్ రీజనరేషన్ మోడల్ అని. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ యామ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.